డే స్టూడెంట్స్, మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించేటటువంటి నిర్వచనాలు, అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని మనం డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. మనం ఇప్పుడు క్లాస్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి, స్కోప్ ఆఫ్ సైకాలజీ, స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి. ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి చాలా విస్తృతమైనది అన్నమాట, చాలా విస్తృతమైనది. ఇందులో ఏ ఏ అంశాలు అనేటటువంటి ఉంటాయి అనేటటువంటిది మనం ముందుగా అవుట్లైన్స్గా తెలుసుకుంటాం. తరువాత క్లాసుల్లో వీటి కోసం ప్రతి అంశం మీద కూడా డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. ఒక భవనం కట్టాలి అంటే ముందుగా పునాది అనేటటువంటిది దృఢంగా ఉండాలి. బేస్మెంట్ అనేటటువంటిది ఎంత దృఢంగా ఉంటే దాని మీద భవనం అనేటటువంటిది అంత చక్కగా మనం నిర్మించగలం. ఎన్ని అంతస్తులు కావాలంటే అన్ని అంతస్తులు నిర్మించగలం. కాబట్టి సైకాలజీలో కూడా ముందు మనం ఫండమెంటల్స్, బేసిక్స్ అనేటటువంటివి తెలుసుకుంటేనే మిగతా అన్ని అంశాలని కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలం. ఏదో డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో మనం అవుట్లైన్స్ చదివేసినట్టు చదువుకుంటే అది మనకి అప్పటికే ఉపయోగపడుతుంది, తరువాత అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడదు. సైకాలజీ అనేటటువంటిది ఇది జీవితానికి సంబంధించేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఈరోజు మనకి డిఎస్సీకే కాకుండా బయట ఉండేటటువంటి పరిసరాలతోని, వ్యక్తులతోని, ప్రతి ఒక్కరితో కూడా మనం ప్రవర్తించేటటువంటి తీరు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం దీన్ని వంట పట్టించుకోవడం వల్ల మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు నేను ఇచ్చేటటువంటి ప్రతి అంశము కూడా బేసిక్స్కి సంబంధించేటటువంటి అంశాలే ఇస్తున్నాను. బేసిక్స్ తర్వాత మనము బాగా వాటి మీద విస్తృతమైనటువంటి అవగాహన అనేటటువంటిది మీకు కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి లెసన్ని కూడాను, నేను చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని కూడాను మీరు మిస్ అవ్వకుండా నా క్లాస్ అనేటటువంటిది వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి, ఎందుకంటే 10 నిమిషాలు మీరు క్లాస్ చూసేటప్పుడు నాకు కామెంట్ చేయడానికి బాక్స్లో మీకు 1 మినిట్ చాలు. కాబట్టి ఇది మనం మిగతా వారికి ప్రోత్సహించడానికి లేదా నేను చెప్పేటటువంటి అంశాలని ఇంకా ఏ విధంగా చెప్పాలి అనేటటువంటిది తెలుసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని కామెంట్ రూపంలో తెలియజేయమని అడుగుతా ఉన్నాను. అయితే నెక్స్ట్ మనం క్లాస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధిలో విద్యార్థికి సంబంధించేటటువంటి ప్రతి అంశాలు ఉంటాయి. ఏంటంట, శారీరక వికాసం ఉంటుంది, ప్రజ్ఞా వికాసము, చింతనా వికాసము, సాంఘిక వికాసము, ఉద్వేగ వికాసము, అభ్యసన పద్ధతులు, అభ్యసన మీద ఉండేటటువంటి ప్రేరణ ప్రభావము, అభ్యసన బదలాయింపు, స్మృతి, స్మృతిని అభివృద్ధి చేసేటటువంటి మార్గాలు, మార్గదర్శకత్వము, కౌన్సిలింగు, అనువంశికత, పరిసరాలు, మూర్తిమత్వము, సర్దుబాటు, సహజ సామర్థ్యాలు, విద్యా సాంఖ్యక శాస్త్రము. చూడండి, అంటే ఈ అంశాలన్నింటి మీద కూడాను మనకి అవగాహన అనేటటువంటిది తప్పనిసరి అని. అంటే విద్యార్థి యొక్క శారీరక వికాసము, విద్యార్థి యొక్క ప్రజ్ఞా వికాసము, విద్యార్థిలో ఉండేటటువంటి వికాస దశలు, విద్యార్థి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు, అభ్యసన పద్ధతులు, అభ్యసన బదలాయింపు, అభ్యసన కారకాలు, అంటే ప్రతి అంశము కూడాను ఇక్కడ మనం విద్యార్థికి సంబంధించేటటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది, పరిశీలించవలసిన అవసరము ఉంది. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి విద్యార్థి చుట్టూ, అభ్యసన చుట్టూ తిరిగినప్పటికీ కూడా దీని యొక్క పరిధి అనేటటువంటిది చాలా విస్తృతమైనది. అనువంశికతకు సంబంధించేటటువంటి అంశాలు, పరిసరాలకు సంబంధించేటటువంటి అంశాలు, అనువంశికత, పరిసరాలు తన యొక్క మూర్తిమత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటి అంశాలు, విద్యార్థి ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు, విద్యార్థిలో ఉండేటటువంటి సహజ సామర్థ్యాలు ఏమిటి, విద్యార్థిలో ఉండేటటువంటి వైఖరులు ఏమిటి, విద్యార్థిలో ఉండేటటువంటి అభిరుచులు ఏమిటి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ పరిశీలన చేస్తుంది ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అలాగే విద్యా సాంఖ్యక శాస్త్రం అనేటటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక శాస్త్రంగా మనుగడ సాగించాలి అంటే
దీనికి మాపనం అనేటటువంటిది అవసరం. ఆ మాపనాలకి మనం ఇక్కడ గణితంలో ఉండేటటువంటి అనుప్రయుక్త గణితాన్ని మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఉపయోగించుకోవడం జరుగుతూ దాని మీదే మనము ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామాగ్య పరీక్షలు మొదలగునవి నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ పరిధిని పై అంశాలే, ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి పై అంశాలే కాకుండా ఈ పరిధిని ఇంకొద్దిగా స్కిన్నర్ అనేటటువంటి ఆయన వివరించాడనమాట. ఇవే కాదు, ఇంకా క్రిందే అంశాలు, ఇంకొన్ని అంశాలు కూడా ఉంటాయి అన్నారు. అందులో ఏంటి ఆయన చెప్పేటటువంటిది అంటే, ఒకటి లెర్నర్. లెర్నర్ అంటే ఎవరు? అభ్యాసకుడు. రెండవది ఏమిటి అంటే లెర్నింగ్ సిచ్యువేషన్. లెర్నింగ్ సిచ్యువేషన్ అంటే ఏమిటి? అభ్యసన వాతావరణం. మూడవది లెర్నింగ్ ప్రాసెస్ అంటే అభ్యసన ప్రక్రియ. నాలుగవది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అభ్యసన అనుభవాలు. ఐదు టీచర్, ఉపాధ్యాయుడు. చూడండి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి మనం చెప్పుకునేటటువంటి శారీరక వికాసం నుంచి విద్యా సాంకేతిక శాస్త్రము ఆ అంశాలే కాకుండా స్కిన్నర్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ దీని యొక్క పరిధి ఒక్క అవే కాకుండా లెర్నర్, లెర్నింగ్ సిచ్యువేషన్, లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ టీచర్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే క్రింది వాణిలో స్కిన్నర్ అనేటటువంటి ఆయన మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలో క్రింది అంశాలు ఉంటాయని పేర్కొన్నాడు అనుకొని అన్నాడు అనుకోండి. ఏ ఏ అంశాలు ఉన్నాయని పేర్కొంటాడు? వాటితో పాటు లెర్నర్, అభ్యాసకుడు అనేటటువంటి వాడు, లెర్నింగ్ సిచ్యువేషన్స్, అభ్యసన వాతావరణం, లెర్నింగ్ ప్రాసెస్, అభ్యసన ప్రక్రియ, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అభ్యసన అనుభవాలు, టీచర్, ఇవి కూడా ఉంటాయని చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇవి మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి, స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. మీకు ఒక డిఎస్సికేనే కాకుండా రేపు పొద్దున మీరు ఇప్పుడు బిఎడ్ చేసిన వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళకి ఇది పెద్ద మార్కుల క్వశ్చన్గా కూడాను, ఎస్ఏ క్వశ్చన్గా కూడా ఉంటుందన్నమాట. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని, పరిధిని వివరించండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలని నిర్వచించండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమునకు వివిధ మనోవైజ్ఞానిక వ్యాప్తులు ఇచ్చేటటువంటి నిర్వచనాలను గురించి వ్యాఖ్యానించండి అని ఈ విధంగా అడగడం అనేటటువంటి జరుగుతుంది. సార్, మేము ఇప్పుడు చదువుకునేటటువంటిది డిఎస్సీ కదా, అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి కదా, అన్నీ ఏబిసిడీలే కదా, మేము ఇంత డీటెయిల్డ్గా చదవడం అంత అవసరమా, మాకు ఇప్పుడు అంత సమయం ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. డిఎస్సికి సమయం అనేటటువంటిది, ఇంకా చాలా సమయం అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మీరు ఎంత డీటెయిల్డ్గా ఒకసారి చదువుకొని నోట్స్ ఎంత డీటెయిల్డ్గా చక్కగా రాసుకుంటే ఆ నోట్స్ అనేటటువంటిది మీకు ఎప్పటికీ కూడా, మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళిన తర్వాత కూడా అది ఉపయోగపడటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఎలాగూ చదువుతున్నాం కాబట్టి, ఎలాగూ నేర్చుతున్నాం కాబట్టి క్వాలిటీ ఉండేటటువంటి అంశాలని, క్వాలిటీ ఉండేటటువంటి టీచర్స్ని, వాళ్ళు చెప్పేటటువంటి అంశాలని మీరు ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటే డిఎస్సిలో మీరు అంత చక్కగా విజేతలు అనేటటువంటిది అవుతారనమాట. కాబట్టి ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించేటటువంటి కొన్ని ఒక రెండు మూడు మోడల్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఉపాధ్యాయుడు చక్కగా రాణించగలుగుతాడు అని మీకు బిట్ ఇచ్చారు డిఎస్సిలో అనుకుందాం. ఈ ఉపాధ్యాయుడు చక్కగా రాణించగలుగుతాడు. ఆప్షన్ 1 ఏంటంట, నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఆప్షన్ 2 కమ్యూనికేషన్ స్కిల్స్. ఆప్షన్ 3 మోడల్. ఆప్షన్ 4 5 అన్నీ అన్నారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5 అన్నీ అవుతుంది. ఎందుకు? టీచర్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటటువంటిది ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి ఉండాలి, సమదృష్టి అనేటటువంటిది అవసరమన్నమాట. ఈ మూడు లక్షణాలు కూడా ఉంటేనే ఆ టీచర్ రాణిస్తాడు. కాబట్టి ఈ అంశాలు ఉండేటటువంటి ఈ ఉపాధ్యాయుడు చక్కగా రాణిస్తాడు అంటే ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి ఈ అంశాలన్నీ కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 5 అన్నీ. తర్వాత బోధన అభ్యాసన ప్రక్రియ దేని మీద ఆధారపడి విజయవంతం అవుతుంది? బోధన అభ్యాసన ప్రక్రియ దేని మీద ఆధారపడి విజయవంతం అవుతుంది? ఆప్షన్ 1 ఉపాధ్యాయుని సామర్థ్యము. ఆప్షన్ 2 బోధనోపకరణాలు. ఆప్షన్ 3 బోధనా లక్ష్యాలు.
ఆప్షన్ 4 విద్యాగమ్యాలు అని ఇచ్చాడు అనుకున్నాం. నాలుగు ఆప్షన్స్ ఇచ్చారనమాట. బోధన అభ్యసన ప్రక్రియ దేని మీద ఆధారపడుతుంది అని అన్నారు. మనం ఇక్కడ ఇచ్చేటటువంటి ఆన్సర్ను బట్టి చూస్తే బోధనోపకరణాలు బోధన అభ్యాసంలో అవి ప్రభావితం చేస్తాయి. బోధనా లక్ష్యాలు, లక్ష్యం లేకుండా మనం బోధిస్తాం. విద్యాగమ్యాలు, ఇవి లక్ష్యాల కంటే సుదీర్ఘమైనటువంటివి. ఈ మూడు కూడా రిలేటివ్గా ఉన్నవే. కానీ ఈ మూడు ఉన్నప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయుడు బోధనోపకరణాలని అత్యంత అద్భుతంగా ఉపయోగిస్తూ ఉన్నాడు. విద్యా లక్ష్యం ఏమిటో తనకు తెలుసు, విద్యా గమ్యం ఏమిటో తెలుసు, కానీ ఆయనకి బోధించేటటువంటి సామర్థ్యము, ఆ విజ్ఞానం అనేటటువంటిది ఎలా ఉపయోగించుకోవాలి, ఆ కంటెంట్ అనేటటువంటిది లేదనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ ఉపాధ్యాయుడి యొక్క బోధన ఫలవంతం కాదు. కాబట్టి ఇక్కడ బోధన అభ్యాసన ప్రక్రియ అనేటటువంటిది ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యము, ఉపాధ్యాయుని యొక్క సమర్థతపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ తర్వాతే మిగతా బోధనోపకరణాలు కానీ, లక్ష్యాలు కానీ, గమ్యాలు కానీ. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చేటటువంటి నాలుగు ఆన్సర్స్లో కూడాను ఆన్సర్ ఫస్ట్ది మాత్రమే రైట్ అవుతుంది, ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యం. ఇక నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. క్రింది వాణిలో సరైనవేవి అన్నారనుకుందాం. ఒకటి, విద్యార్థులు వివిధ అంశాలను గురించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ రెండు, విద్య ఉద్దేశ్యాలను, లక్ష్యాలను, గమ్యాలను వివరించదు. విద్యా ఉద్దేశ్యాలను, విద్యా లక్ష్యాలను, విద్యా గమ్యాలను వివరించదు. అలాగే పాఠశాలలో ఏమి బోధించాలన్నది నిర్ణయించదు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పాఠశాలలో ఏది బోధించాలా అనేటటువంటిది నిర్ణయించదు. అలాగే విద్యా ఉద్దేశాలను కానీ, విద్య యొక్క లక్ష్యాలను కానీ, విద్య యొక్క గమ్యాలను కానీ వివరించదు. నెక్స్ట్, విద్యా లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి కృత్యాలను ఎంపిక చేసుకోవాలన్నది వివరిస్తుంది. విద్యా కృత్యాలను సాధించడానికి ఎటువంటి కృత్యాలను ఎంపిక చేసుకోవాలన్నది వివరిస్తుంది. క్రింది వాణిలో అక్కడ ఆన్సర్స్కి ఇచ్చేసరికి 1, 2, 3, 5 అన్నీ అన్నాడు అనుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏమిటి అంటే 5 అన్నీ అవుతుంది. ఎందుకంటే విద్యార్థులు వివిధ అంశాలను గురించి ఇది అధ్యయనం చేస్తుంది, రైట్? అలాగే విద్యా ఉద్దేశ్యాలను కానీ, విద్యా లక్ష్యాలను కానీ, విద్యా గమ్యాలను కానీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వివరించదు. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. విద్య యొక్క ఉద్దేశ్యాలతో దానికి పనిలేదు, విద్య యొక్క లక్ష్యాలతో దానికి పనిలేదు, విద్య యొక్క గమ్యాలతో దానికి పనిలేదు. మరి దేనితో పని ఉంది? మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి సిద్ధాంతాలను, సూత్రాలను విద్యకు అన్వయించుతుంది. అంతేగాని అక్కడ ఉద్దేశ్యమా, లక్ష్యమా, గమ్యమా అనేటటువంటిది దానికి అనవసరం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంకి. కానీ మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటంట, విద్యా ఉద్దేశ్యాలను, లక్ష్యాలను, గమ్యాలను ఇది వివరిస్తుంది కదా అని అనుకుంటాం, కానీ వివరించదు. అలాగే పాఠశాలలో ఏమి బోధించాలి అన్నది నిర్ణయించదు. ఇది కూడా పాఠశాలలో ఏమి బోధించాలి అనేటటువంటిది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి అనవసరం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ కూడా అభ్యసనలో ఏ విధంగా ప్రోత్సహించాలి, ఎటువంటి ప్రేరకాలు అనేటటువంటివి ఉండాలి, విద్యార్థిని ఏ విధంగా మనం మౌల్డ్ చేయాలి, విద్యార్థిలో ప్రవర్తనా మార్పుగా ఏంటేంటి కావాలి అనేటటువంటి ఆ మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలని, సూత్రాలని ఇది తీసుకుంటుందే తప్ప కానీ ఇక్కడికి వచ్చేసరికి విద్యా లక్ష్యాలను మాత్రం ఇది సాధించడానికి ఎటువంటి కృత్యాలని కూడాను ఇది ఎంపిక చేసుకోవాలనేది వివరిస్తుంది. కానీ పాఠశాలలో ఏమి బోధించాలి అనేటటువంటిది మాత్రం ఇది నిర్ణయించదు. కృత్యాలను అయితే వివరిస్తుంది, ఎటువంటి కృత్యాలు తీసుకోవాలి విద్యా లక్ష్యాలను సాధించడానికి, అంతవరకే దీని పాత్ర. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చేటప్పుడు ఇటువంటి కన్ఫ్యూజ్డ్ బిట్స్, కొద్దిగా లోతుగా ఉండేటటువంటి బిట్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మనం బేసిక్స్ అనేటటువంటి ముందుగా అర్థం చేసుకొని చక్కగా చదువుకుంటే ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చాలా చక్కగా అక్కడ మనం డిఎస్సిలో ఆన్సర్ అనేటటువంటిది చేయగలం. కాబట్టి చూసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అర్థమైంది లేనిది కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.